పితృ పక్షాలలో కాలం చేసిన పెద్దలకు వారి పేర్లతో ఆయా వస్తువులు సమర్పించడం వల్ల వారి వంశంలో పితృదేవతల కృపా కటాక్షాలు ఉంటాయని తెలిపారు ముస్తాబాద్కు చెందిన హరీష్ పంతులు. ఈ రోజు పెద్దరామాస సందర్భంగా పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమం ముస్తాబాద్ మండలంలో ఘనంగా జరిపారు. కవిత కొండ సుజిత సుజిత కొండ మన ముస్తాబాద్ గ్రామంలో ఈరోజు పితృ అమావాస్య అనగా పితరామావాస్యను పురస్కరించుకొని గ్రామ ప్రజలందరూ కూర్ల గ్రామ ప్రజలందరూ కూడా వారి యొక్క పితృదేవతలందరికీ కూడా మోక్షం కలిగి వారందరూ కూడా పిల్లలందరూ కూడా వాళ్ళ వంశస్థులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వారు పితృదేవతలందరి పేరు మీద ఈరోజు పితరామావాస్య సందర్భముగా పెద్దలందరికీ కూడా మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా వారికి తోచినటువంటి విధంగా బియ్యం ఉప్పు పప్పు కూరగాయ చల్ల చమురు ఇట్లాంటి మొదలైనటువంటి వారి పెద్దల పేరు వారి మాతృదేవతల పేరు మీద పితృదేవతల పేరు మీద ఆత్మీయుల పేరు మీద వారి యొక్క పితృకర్మల దోషాల నివారణ కోసము ఈ పితృమావాస్య జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పెద్దలందరికీ బియ్యం ఇచ్చినారో వారందరి పితృదేవతలకు మోక్షము కలిగి అఖండ ఐశ్వర్య సంపదలు కలిగి పిల్లా పాపలతో పాడి పంటలతో అష్టైశ్వర్యములు కలగాలని పితృదేవతల యొక్క అనుగ్రహము వారి కుటుంబాలపై సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు.